ఫాదర్ కిరణ్ బాబు గారి ప్రోత్సాహ సహకారంతో మరిదల సభ్యుల ద్వారా నిర్వహించబడిన కార్యక్రమంలో తెలుసుకుందాం. రామనగుడు గ్రామంలో 2012వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో జ్ఞాన వడకము ద్వారా అనేక మంది ఆత్మీయ దీవెనలు పొందుకున్నారు. క్రైస్తవ రోగులను గ్రామాలలో పరామర్శించుట, క్రైస్తవ ఇండ్లను సందర్శించి ప్రార్థన చేయుట, క్రైస్తవులకు సువార్తను బోధించుట, విచారణ గురువుకు సహాయం చేయుట, యేసుతో ఒక రాత్రి జాగరణ ప్రార్థన నడిపించుట, జనరక్తి మాత పుణ్యక్షేత్రమునందు మరీదల సభ్యులచే మెట్లు నిర్మాణ పనులు చేయించటం, మరీమాత గోడో నిర్మించటం, సభాస్థలమును చదును చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 2014వ సంవత్సరంలో స్నేహ సందేశం ఆధ్యాత్మిక పత్రికను మరీదల సభ్యులచే ప్రచురించడం, జపమాల ప్రదక్షిణలు నిర్వహించడం, అఖండ జపమాల ప్రార్థనను దరస్తులచే ప్రార్థనలు నిర్వహించడం, పవిత్ర శిలువ పాదయాత్ర కార్యక్రమాలను గ్రామాలలో నిర్వహించడం, ఈ కార్యక్రమాలే కాకుండా కేడిజోల విచారణలో కుటుంబాల రాజ్ఞి నిర్మలమైన మాత క్యూరియాల స్థాపనకు అవిరాళంగా కృషి చేసిన ఘనత రెవరెండ్ ఫాదర్ కిరణ్ బాబు గారు. నాడు 2012వ సంవత్సరంలో స్థాపించిన జన్మ పాపం లేక ఉద్భవించిన రాగ్ని ప్రెసిడియం నేడు అనేక ప్రెసిడియాలుగా అభివృద్ధి చెంది 4 క్యూరియాలుగా ఏర్పడి ఆధ్యాత్మిక విషయాలలో ప్రార్థన సేవ అనే సాధనాల ద్వారా ముందుకు కొనసాగుతుంది. నేడు ఈ మరీదలము శాంతినగర్, కేడిజ్వాల, ఎస్కేపాడు, లేవుడి విచారణలో వ్యాపించి అనేక మంది మరీమాత భక్తిని పెంపొందించుకుంటూ